ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం ఎంతో బాధాకరమైన విషయం అని, గౌతమ్ రెడ్డి ఎంతో మంచి వ్యక్తి అని ఏపీ రాష్ట్ర శాప్ నెట్వర్క్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య అన్నారు. ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి సోమవారం గుండెపోటుతో మృతి చెందగా, అద్దంకి ఆర్ఎంబి బంగ్లాలో మంత్రి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి బాచిన కృష్ణ చైతన్య, నగర పంచాయతీ చైర్మన్ ఎస్తేరమ్మ, వైస్ చైర్మన్ పద్మేష్, కకాని రాధ, భువనేశ్వరి మరియు కౌన్సిలర్లు కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే అద్దంకి మండలం గోపాలపురం గ్రామంలో జగనన్న కాలనీలో నూతనంగా నిర్మించుకుంటున్న గృహ నిర్మాణాలకు భూమి పూజ కార్యక్రమంలో చైతన్య పాల్గొని నారికేళ్లను సమర్పించారు. ముందుగా జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకుంటున్న లబ్ధిదారులు చైతన్యకు ఘన స్వాగతం పలికారు. పాటికి గౌతమ్ రెడ్డి గారి ఆత్మక్షాంతి నేను పరిమితం ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులు కూడా నా ప్రకారం తెలియజేస్తాను. జోహార్ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, జోహార్ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, జోహార్ అమర్ రహే మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, అమర్ రహే జోహార్ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, జోహార్ అమర్ రహే మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, అమర్ రహే. గ్రామ రెవెన్యూ సహాయకులందరికీ కనీస వేతనం 21,000 ఇవ్వాలని కోరుతూ అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో గ్రామ రెవెన్యూ సహాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 15వ రోజుకు చేరాయి. సోమవారం అద్దంకి శాసనసభ్యులు గొట్టపాటి రవికుమార్ సంఘీభావం తెలియజేశారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను అడిగి తెలుసుకుని వారితో చర్చించారు. ఏళ్ల తరబడి వారికి ఉన్న సమస్యలు ఎవరూ పరిష్కరించడం లేదంటూ గ్రామ రెవెన్యూ సహాయకులు ఎమ్మెల్యే రవికుమార్ ముందు వాపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో గ్రామ రెవెన్యూ సహాయకులకు ఇచ్చిన మాట ప్రకారం 21,000 కనీస వేతనం ఇవ్వాలన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారాన్ని చేపట్టి నేడు అందరిని మోసం చేశారని, తెలుగుదేశం ప్రభుత్వంలో వీఆర్ఏ వేతనాలు 6,500 ఉండగా 10,500 రూపాయలు చేశారని, అదేవిధంగా వీఆర్ఏలకు డిఏలు ఇచ్చినట్లు ఇచ్చి తిరిగి మరలా రికవరీ చేయడం సిగ్గుచేటు అని రవికుమార్ ప్రభుత్వం మీద మండిపడ్డారు. తక్షణమే డిఏతో కూడిన వేతనం మార్చి నెలలో వీఆర్ఏలకు అందజేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. సీనియర్ వీఆర్ఏలకు వీఆర్ఓలుగా పదోన్నతులు కల్పించాలన్నారు. గడిచిన 2 వారాల నుంచి మన వీఆర్ఏలు ఇక్కడ శిబిరంలో నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి 10,500 జీతం మాత్రం వస్తుంది. గత ప్రభుత్వంలో భోజన ఎలవెన్స్ ఇచ్చేవాళ్ళు దాదాపు నెలకు 300 రూపాయలు. అవన్నీ కూడా వీళ్ళు వచ్చి పెంచుతారనుకుంటే అవి కూడా రికవరీ చేశారు. ఇలా శాలరీలో వచ్చే శాలరీలో దాదాపు ఒక్కరి దగ్గర నుంచి నెలకు 300 ఇచ్చిన దాన్ని కూడా రికవరీ చేశారు. అది చాలా బాధాకరమైన విషయం. తప్పకుండా ఆ రోజు ముఖ్యమంత్రి గారు మన వాళ్ళు చెప్పేదాని ప్రకారం చూస్తుంటే ఆ రోజు వీళ్ళు దీక్ష చేస్తుంటే అక్కడ దీక్షా శిబిరానికి వచ్చేసి కనీసం 2 రెట్లు వేతనాన్ని పెంచుతానని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో 6,500 ఉందని ఇవాళ 4,000 పెంచడం వల్ల 10,500 వస్తుంది వీళ్ళకి. ఇవాళ డిన్నర్ భోజన ఎలవెన్స్లు కూడా మొత్తం కూడా రికవరీ చేసి ఆ రోజు 300 ఇచ్చారు. ఇవాళ అవి కూడా రికవరీ చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఏ అయితే హామీలు ఇచ్చారో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి, వీఆర్ఏలకి, నిత్యం గ్రామాల్లో ఉండి పనిచేస్తా సేవ ప్రజలకు సేవ చేస్తున్న వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మినిమం వేతనం 21,500 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబీకులకి ఇవ్వటం అనేది గతం సాంప్రదాయం నుంచి వస్తుంది. అది కూడా మన వాళ్ళు చెప్పేది ఏంటంటే 60 సంవత్సరాల లోపల చనిపోయినప్పుడే ఈ రకమైన ప్రక్రియ జరుగుతుంది. తర్వాత చనిపోతే ఇబ్బందికరంగా వీళ్ళకి రిటైర్మెంట్ అంటూ లేదు, జీవితకాలం పనిచేస్తూ ఉన్నారు చనిపోయిన దాకా. ఆ చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబీకులు ఏమన్నా ఉద్యోగం ఇవ్వమని కోరుతూ ఉన్నారు ఎప్పటి నుంచో, అది ఇవ్వట్లేదు. అదొకటి. ఈ అన్ని డిమాండ్లన్నీ కూడా ఈ ప్రభుత్వం స్పందిస్తానని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతంలో చెప్పారు కాబట్టి పాదయాత్ర చేస్తా ఇట్లాంటి ఉద్యోగస్తులు చిన్న ఉద్యోగస్తులు 5,000 6,000 తోటి ఇవాళ
జీవనం కొనసాగిస్తున్న ఉద్యోగస్తులకు అందరికీ కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. పెట్రోల్ దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పెరిగిపోయింది. 5-10 వేలతోటి వాళ్ళు ఉద్యోగాలు చేయాలంటే అది సామాన్యమైన విషయం కాదు, నాణ్యమైన ఉద్యోగం చేయలేరు అన్నమాట. అట్లా కనుక మనం 5-10 వేలు ఇస్తే ఏదో తాత్కాలికం ఉద్యోగం చేస్తామని అనే కానీ వాళ్ళు పనితనాన్ని ఎక్కువగా చేయలేరు. అందుకు ఇంకో పని మీద కూడా డిపెండ్ అవ్వాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే వాళ్ళు జీవనం కొనసాగించాలంటే 5-10 వేలతోటి వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళు జీవితం కొనసాగించలేరు. కనుక తప్పకుండా ఆ రోజు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చాలి. విఆర్ఏలకి 21,500 వేతనం ఇస్తా, వాళ్ళ డిన్నర్ భోజన అలవెన్స్లు కూడా తప్పనిసరిగా కొనసాగించాలి. ఎందుకంటే 10 రూపాయలతోటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం, ఏది కూడా రాదు. ఇవాళ ఒక బండి మీదకి వెళ్ళి ఇడ్లీ 2 ఇడ్లీ తినాలన్నా 15 రూపాయలు అవుతుందని చెప్తూ ఉంటారు. ఇట్లాంటి టైంలో ఏదైనా భోజన అలవెన్స్లు ఇంకా 10 రూపాయలు పెంచాల్సింది పోయి ఉన్న అలవెన్స్ని గత ప్రభుత్వం ఇచ్చే అలవెన్స్ని కూడా ఇవాళ ఎంతో ఉన్న అలవెన్స్ని గత ప్రభుత్వం ఇచ్చే అలవెన్స్ని కూడా ఇవాళ ఎంతో 8,000 రూపాయల 9,500 దాదాపు రికవరీ చేశారు. ఇప్పుడు ఇచ్చే జీతంలో రికవరీ చేశాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇట్లాంటి చర్యల వల్ల ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చింది. కనుక తీసుకున్న వాళ్ళ భోజన అలవెన్స్ని ఎమ్మటే వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. వాళ్ళ జీతాన్ని సరైన జీతం 2,021,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇప్పుడు విఆర్ వాళ్ళు ఉన్నారు కదా, విఆర్ఏలు కదా, విఆర్ఏలు ఉన్నారు అప్పుడు చనిపోయారు అనుకో డ్యూటీలో, వాళ్ళ పిల్లలకి స్థిరాపల చనిపోయినప్పుడు అది ఎప్పటి నుంచో ఉంది కదా, అది పాత ఎప్పుడు చాలా మంది నేను మాట్లాడే కదా, అది నాకు అవగాహన ఉంది. 60 తర్వాత రిటైర్డ్ ఉందా లేదా, కంటిన్యూ ఉంది అంటిల్ మనం చనిపోయిన దాకా మనం పని చేయాలి. అదే అర్థమైంది లేదు. 2011లో విఆర్ఏగా చేసాం దాన్ని ఇప్పుడు వయసుతో సమానం లేదు పోతుంది. అదేమన్నా వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబీలకి ఏమని అడుగుతున్నాం, వేతనం సవరించమంటున్నాం, ఆ డిన్నర్ ఎలివెన్స్ని పాత రికవరీ ఇచ్చేసి మళ్ళీ కంటిన్యూ చేయాలి కదా. నేను లెటర్ కూడా పెడతాం. ఇప్పుడు పాదయాత్ర అప్పుడు మీరు గెలిచారు కదా, డిన్నర్ అలవెన్స్ ఇచ్చింది కూడా గవర్నమెంట్, అది దుర్మార్గమే. గవర్నమెంట్ డిన్నర్ అలవెన్స్ అంటే 300 ఇచ్చేది, 300 తోటి ఈ 300 చేసేదే ఉంది. రోజు 10 రూపాయలు 10 రూపాయలు భోజనం ఏమవుతుంది, 2 ఇడ్లీ రావట్లేదు కదా, మామూలుగా బండి మీద ఎంత ఇడ్లీ 15 రూపాయలు బండి మీద 15 రూపాయలు ఉండే. పంగ్లూరు మండలం చందలూరు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం పునః ప్రతిష్ట మరియు ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమంలో అద్దంకి శాసన సభ్యులు గొట్టిపాటి రవికుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. ఎమ్మెల్యే రవికుమార్ కు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ నెట్వర్క్ చైర్మన్ బాచన కృష్ణ చైతన్య గరటయ్యలు ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకుని వేద పండితుల ఆశీర్వచనం పొందారు. అలాగే బల్లికుర మండలం వైదర గ్రామంలో కోలేరమ్మ తల్లివారి దేవస్థానం నూతన గోపురం కలస ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవంలో కృష్ణ చైతన్య పాల్గొని కోలేరమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు చైతన్యను సన్మానించుకున్నారు. పొలం పాస్ పుస్తకం కోసం దరఖాస్తు పెట్టుకుంటే పని చేయకుండా తప్పించుకుంటున్నాడని అద్దంకి పట్టణానికి చెందిన దొప్పలపూడి ప్రసాద్ విఆర్ఓ భాషాపై మండిపడ్డారు.
పాస్ పుస్తకం కోసం దరఖాస్తు పెట్టిన నెలల తరబడి తప్పుకుంటున్నాడని ఎంఆర్ఓ ప్రభాకర్ సమక్షంలో ప్రసాద్ వీఆర్ఓ భాష ఘర్షణ పడ్డారు. పొలం ప్రసాద్ కు చెందింది కాదని వీఆర్ఓ భాష చెప్తుండగా ప్రసాద్ మాత్రం తన బంధువుది అని వాదించారు. ఇద్దరి మధ్య సుమారు గంటపాటు ఘర్షణ జరిగింది. ఎంఆర్ఓ ప్రభాకర్ జోక్యం చేసుకోవటంతో ఘర్షణ సర్దుమణిగింది. వీఆర్ఓ భాష లంచాలకు అలవాట్లు అయి సక్రమంగా పనిచేయటం లేదని ప్రసాద్ ఆరోపిస్తున్నారు. తను ఏ పని చేయాలన్నా డబ్బులు ఎప్పుడూ డిమాండ్ చేయలేదని భాష తెలిపారు. గత 7 సంవత్సరాల నుంచి అద్దంకి ఎంఆర్ఓ కార్యాలయంలో వీఆర్ఓగా పనిచేస్తున్నాడని ఏ రోజు అయినా తన మీద అవినీతి ఆరోపణలు వచ్చాయా అని భాష ఇప్పుడు వరకు నాకు 2 సంవత్సరాలు నుంచి ఫైల్ నీ దగ్గర పెట్టుకో. 2 సంవత్సరాలు బట్టి నేను జరుగుతున్నా నేను మాట్లాడుతున్నానని చెప్పి ఫైల్ ఇదిగోండి. మొత్తం 2 సార్లు ఎంఆర్ఓ గారు దీక్షలు చేసి ఇప్పించారు. 2 సంవత్సరాలు బట్టి నేను అలాడిచ్చి డబ్బులు ఆల్రెడీ గతంలో పాస్బుక్ ఉందండి. దాన్ని ఈ పాస్బుక్ కోసమని గత 2 సంవత్సరాల క్రితం వీఆర్ఓ భాషా నేతలకి ఫైల్ ఇచ్చామండి. అప్పటి నుంచి ఈ రోజుకి కనీసం 2 సార్లు టైం అయిపోయిందంటే మళ్ళీ కట్టి చలాన కట్టి మళ్ళీ ఇచ్చాను. ఈ రోజు వరకు పాస్బుక్ ఇవ్వకుండా వారం దిప్తా డబ్బులు అంతా ఇంత నడితే అవి కూడా ఇస్తానన్నాను. ఫార్మాలిటీ కూడా ఇస్తానయ్యా, మీ ఫార్మాలిటీ మీరు తీసుకుంటే పని చేసినట్టున్నా. మా మామయ్య అండి, ఈయన పిల్లోడు ఈయన కొడుకు చనిపోయి 2 సంవత్సరాలు అవుతున్నాయి, 4 సంవత్సరాలు అవుతున్నాయి. కొడుకు చనిపోయిన పిల్ల ఇది కూడా ఈయన తిరుగుతుంటే కనీసం మానవతా విలువలు కూడా లేకుండా 2 సంవత్సరాలు బట్టి ఈయన ఎక్కడ తిప్పుతున్నాను పాస్బుక్ కోసం. గత 2 సంవత్సరాలు బట్టి తిప్పుతానే ఉంటారు. అదేమంటే ఆయన రావద్దని చెప్పండి నాకు చెప్తున్నాను. నేను వస్తే సమాధానం లేదు. అదేదో ఇటుబట్టి ఉంది, దానికి ల్యాండ్ కన్వర్షన్ అన్నాడు, కడతానన్న. ఫార్మాలిటీ ఇస్తే ఏం లేకుండా చేస్తాడు. ఈ రోజు ఇది లేకుండా పాస్బుక్ లేకుండా అల్లాడి చాకులు వేపుతున్నాడు. ఇవాళ ఎంఆర్ఓ గారికి చెప్తే వాళ్ళు పిలిచి కేకలేసి ఎందుకు ఇవ్వలేదని ఎంఆర్ఓ గారు వాళ్ళని భాష మందలిచ్చాడు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు చేస్తామని చెప్తున్నారు. అందుకే నా ముసలాయన కూడా తీసుకొస్తున్నాను. అదే అంటే అబద్దాలు ఆడుతున్నాడు అతను, అసలు రాలేదని చెప్తున్నాడు. కాబట్టి అతను కూడా అడగండి. ఎంఆర్ ఆఫీస్ దగ్గర నర్ర జానకమ్మ అనే పాస్బుక్ ఫైల్ కోసము ఇక్కడ మన కలంగూరు రోడ్లో బట్టీలు నిర్వహిస్తున్నటువంటి దొప్పులగుడి ప్రసాద్ అనే వ్యక్తి ఆఫీస్ మీదకు వచ్చి దౌర్జన్యంగా ఆ పాస్బుక్ నువ్వు ఎందుకు ఇవ్వవు, ఆ పాస్బుక్ నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు, నువ్వు నన్ను లంచం అడిగావని చెప్పి ఇక్కడ డ్యూటీలో ఉన్న ఒక వీఆర్ఓ మీద దుర్భాషలాడుతూ లేపారు. ఒక విషయంని ఇక్కడ ఆఫీస్ దగ్గర గొడవ చేశారు. ఈ విషయమై నన్ను వివరణ కోరితే నర్ర జానకమ్మ అనే ఆమెకి గతంలోనే ఆన్లైన్ అయింది 74 సెంట్ల పాస్బుక్ కి. అది ప్రస్తుతం భూమి మీద ఇటుక బట్టీలు నడపబడుతున్నాయి. ఈ ఇటుక బట్టీలకి పాస్ పుస్తకం ఇవ్వటం కుదరదని చెప్పి పలుమార్లు నేను చెప్పాను. అది పాస్బుక్ ఇచ్చే భూమి కాదండి, మీకు ఆన్లైన్ లో ఉందని నేను గతంలో చెప్పడం జరిగింది. ప్రస్తుతం దాన్ని కన్వర్షన్ చేసుకోమని చెప్పినప్పుడు నానా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ రోజు దీన్ని నేను పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఇది ఇక్కడ జరిగినటువంటి సంబంధానికి అక్కడికి పెట్టుకున్న అర్జీకి
ఈ తప్పులపడి ప్రసాద్ అనే వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు. ఆ ముసలాయన నా దగ్గరికి ఒకసారి వచ్చారు, తిరగద్దండి నీ కళ్ళు కనిపించవు, దానికి సంబంధించిన వ్యక్తుల్ని పంపించమని అడిగాను. నేను అదే చెప్పడం జరిగింది. మేము మాట్లాడుకుంటాం పై అధికారులతో, నువ్వు చేయాల్సింది చేయమన్నారు. ఈ విధంగా ఈ రోజున దుర్భాషలాడుతూ డ్యూటీలో ఉన్న ఒక విఆర్ఓ మీద ఎటువంటి నా నుంచి ఎటువంటి తప్పు లేని ఒక విషయాన్ని హైలైట్ చేస్తూ ఈ రోజు జనం చేసుకుని వచ్చి గొడవగొడవలు చేయడం జరిగింది. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. నేను దీన్ని అసోసియేషన్ లో కూడా తీసుకెళ్తాను, ఈ పై అధికారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఈ రోజు నా మీద జరిగినటువంటి దౌర్జన్యానికి ఇంకొకసారి ఎవరికి విఆర్ఓకి జరగకుండా మళ్లీ దీన్ని నేను పోలీస్ వారి దృష్టికి కూడా తీసుకెళ్తానని ఈ రోజు మీకు తెలియజేస్తాను. రంగస్థల కళాకారులతో జరుపుకున్న చింతామణి నాటక ప్రదర్శన నిషేధం వద్దు అంటూ న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేస్తున్న ఎంపీ రఘురామకృష్ణరాజుకు సంఘీభావంగా అద్దంకి పట్టణంలోని భవానీ సెంటర్ నుండి బంగ్లా రోడ్డు వరకు రంగస్థల కళాకారులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం బంగ్లా రోడ్డులో అంబేద్కర్ విగ్రహం వద్ద రఘురామకృష్ణరాజు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ జీవో నంబర్ 7 జారీ చేసిందని, కళాకారులకు అండగా ఎంపీ రఘురామకృష్ణరాజు న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేస్తున్నారని, కళాకారుల తరపున ఎంపీ ఎందుకు పోరాటం చేస్తున్నారు అని కొందరు ప్రశ్నించారని, కళాకారులు ఎవరు ఎవరిని కించపరచలేదని, వారికి అండగా ఉన్న ఎంపీకి ధన్యవాదములు తెలియజేస్తూ నేడు ర్యాలీ జరిపి పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. ఈరోజు మరి అన్ని తెలుగు సంస్కృతి సాంప్రదాయాలే భవిష్యత్ తరాల వారికి చేరవేసేటటువంటి నాటక ప్రక్రియ కళాకారులం అయినటువంటి మేము ఈ రోజున రోడ్డుకు వచ్చినటువంటి వేళా విశేషం ఏమిటంటే, మరి చింతామణి నాటకాన్ని ప్రదర్శించడం నిషేధమని జీవో నెంబర్ 7 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మా కళాకారులను అందరి తరపున పోరాటం చేస్తూ న్యాయస్థానంలో ఒక ప్రత్యేకమైనటువంటి పిటిషన్ వేస్తే కళా కొన్ని సామాజిక వర్గానికి చెందినటువంటి వారు రంగస్థల కళాకారుల ఐక్య వేదిక తరపున ఎందుకు నిలబడ్డావు, కళాకారుల తరపున ఎందుకు నిలబడ్డావు అని రఘురామకృష్ణరాజు గారిని చెప్పుదెబ్బలు కొడుతూ ఆయన యొక్క విగ్రహాన్ని ఆయన యొక్క ప్రతిమలను దిష్టిబొమ్మలను దహనం చేస్తూ నిరసన కార్యక్రమాలను వ్యక్తం చేస్తున్నారు. ఒక్కటయ్య అందరికీ మనవి చేస్తున్నాం, కళాకారులు ఎవరిని కించపరిచేవాళ్ళు కాదు, కళాకారులు ఎవరికి ద్రోహం చేసేవాళ్ళు కారు. మీరందరూ దేశమంతా సుభిక్షంగా చల్లగా ఉంటే కళాకారులు సుభిక్షంగా ఉంటారు. ఎక్కడ కళలో ప్రసిద్ధికంగా భాషలతో అక్కడ దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి మా తరపున రంగస్థల కళాకారుల తరపున ఈ చింతామణి నాటక ప్రదర్శన నిషేధంపై ప్రత్యేకమైనటువంటి కౌంటర్ పిటిషన్ వేసినటువంటి రఘురామకృష్ణరాజు గారికి అభినందిస్తూ వారికి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈరోజు అద్దంకి పట్టణంలోనే ఉన్నటువంటి కళాకారులు అందరం కూడా రఘురామకృష్ణరాజు గారికి సంఘీభావ యాత్రను కొనసాగిస్తూ వారికి మా యొక్క కళాభివందనాలు తెలుపుకుంటూ వారికి పాలాభిషేకాన్ని నిర్వహించాలని అనుకున్నాము. ఎందుకంటే ఒక 100 రూపాయలు ప్రజెంటేషన్ చేస్తే కళాకారుడు ఎంతో పొంగిపోయి వేలు వందలు వాళ్ళ కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలని ప్రార్థించేటటువంటి మేము, అందరూ సుభిక్షంగా ఉండాలనే దేవుణ్ణి ప్రార్థించేటటువంటి మేము, మా తరపున మేము వెళ్ళలేకపోయినా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి మా తరపున పోరాటం న్యాయస్థానంలో చేస్తున్నటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారికి సంఘీభావం తెలియజేస్తూ ఈరోజు ఈ పాలాభిషేకాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కళాకారులు ఉన్న పరిస్థితుల్లో జీవనభృతి సంసారాన్ని నెట్టిగా గడుపుకోవడం ఎంతంత మాత్రంగా ఉంది. అందువల్ల ఈ లక్షలు వేలు వేలు ఖర్చు పెట్టి కోర్టుకు పోయే స్తోమత అయితే మాకు లేదు గనక మా తరఫున ఆయన కోర్టులో పిటిషన్ వేసి పోరాడుతున్నందువలన ఆ స్తోమత మాకు లేదు కనుక ఆయనకి మేము సంఘీభావం తెలుపుకుంటూ ఇవాళ ఆయన ప్రతిమకు పాలాభిషేకం చేసుకొని ఆయనకు మేము కళాకారుల తరఫున కళారంగం తరఫున మా కృతజ్ఞతలు కళాభివందనాలు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వాళ్ళ ఇక్కడ ఇది ఏర్పాటు చేశాము.
రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి ఆరవ రోజుకు చేరాయి. ఆరవ రోజు దీక్షను రఘుచంద్ జేఏసీ కన్వీనర్ గంగయ్య తాళ్ళూరి బాబురావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘుచంద్ మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో ఉంచాలని జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆరవ రోజుకు చేరాయని త్వరలో భారీ స్థాయిలో ర్యాలీ జరుగుతుందన్నారు. ఉద్యమాల ద్వారానే ఏదైనా సాధించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కన్నా ప్రకాశం జిల్లా ఎంతో వెనుకబడి ఉందని జిల్లా అభివృద్ధి చెందాలంటే మార్కాపురం ఒంగోలు జిల్లా కేంద్రాలుగా ఉండి నియోజకవర్గాలు ఇతర జిల్లాల్లో కలవకుండా చూడాలని ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేసేందుకు ఏ ప్రభుత్వానికి చేత కాలేదని 2005లో ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్టు నేటికీ పూర్తి కాకపోవడం సిగ్గుచేటు అన్నారు. అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో ఉంచాలని గత 6 రోజులుగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది విస్తృత రూపం జరుగుతూ ఉంది. రేపు 28వ తారీఖు ప్రత్యేకంగా మనం అద్దంకిలో పెద్ద ఎత్తున ర్యాలీ జరపాలని కూడా ఉంది. దీనికి అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు ప్రజలు సహకరిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఎప్పటి నుంచో ప్రకాశం జిల్లా వెనకబడుతూ ఉంది. మన నీటి విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా వెనకబడిపోయి ఉంది. ఎన్ని ప్రకృతి వనరులు చాలా అవకాశాలు ఉన్నా కూడా వాటిని వినియోగించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వ వైపు నుంచి కానీ ఇక్కడ అనేక అధికారుల వైపు నుంచి కానీ చాలా సహకారం చాలా తక్కువగా ఉంటుంది. ఏవైనా ప్రకాశం జిల్లాని ముందు వైపు వెళ్ళాలంటే మన జిల్లాని మన అద్దంకిని ప్రకాశం జిల్లాలో ఉంచాలి. ప్రకాశం జిల్లాని రెండుగా జిల్లాలుగా మార్చి తూర్పు పశ్చిమ జిల్లాలుగా మార్చి అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది. వెనకబడి జిల్లా కూడా గుర్తించే పరిస్థితిలో లేదు. అట్లాంటి వాళ్ళు అభివృద్ధి చేస్తారని చెప్పుకుని కోరుకోవడం అత్యాశ అవుతుంది. గతం నుంచి కూడా ఎప్పటి నుంచో అన్ని జిల్లాలకు మన అన్ని రాష్ట్రంలోనే అన్ని జిల్లాల్లో కన్నా బాగా వెనకబడిన జిల్లా ప్రకాశం జిల్లా. కానీ ఇప్పటివరకు కూడా వెనకబడిన జిల్లాగా దీని గుర్తింపు లేదు. దీన్ని ఎట్లయినా సరే మన అందరం పెద్ద ఎత్తున ఉద్యమాల ద్వారానే మన అద్దంకిని మన ప్రకాశం జిల్లా ఎట్టు పెట్టుకొని బాపట్ల మరీ పెట్టడం అంటే చాలా దారుణమైన విషయం, చాలా దూరము. ఇప్పుడు సంతమగలూరు నుంచి చూసుకుంటే ఇంకా వాళ్ళకి చాలా కష్టమైన విషయం. అలాగే సంతమగలూరు పాటు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు మార్చుకోగలిగారు. మరి మంద కూడా మన ఒంగోలు కలపాలని ప్రకాశం జిల్లాను ఉంచాలని కోరుతూ ఈ ఉద్యమం జరగడం, ఉద్యమాన్ని అందరూ సహకరించాలని కోరుతూ ప్రకాశం జిల్లాలో ఉండాలని ఆ రోజు నుంచి ఉదాహరణ. కానీ ప్రతి మనం అద్దంకి ఒంగోలు 30 కిలోమీటర్లే, కానీ బాపట్లో పడితే చాలా దూరం అయింది. ప్రతి ఒక్కరికి ఇది అవసరం. అందువల్ల మనం ప్రకాశం జిల్లాని అద్దంకిలోనే ఉంచాలని మనం కోరుకుంటున్నాం. అందుకని మనం అదే పోరాడితే పోయేది లేదండి భారత సంఖ్యలు తప్ప. మనం ఎందుకో స్తబ్దతగా ఉంటున్నాం. ఇది అందరి పరిస్థితి అండి, మన ఒక్కళ్ళది కాదండి, ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన విషయం. ఎందుకనో కొన్ని మనుషులు నిరాసక్తితో ఉండడు. అందరూ కలిసికట్టుగా పోరాడతామండి. పోరాడితే ఏదైనా సాధించుకోవచ్చు. కానీ ఎందుకో మనం పోరాటం లేకుండా చేస్తున్నాము. ఇది మనం అందరి కార్యక్రమం కాదు. ప్రతి ఒక్కరు స్పందించి ఈ కార్యక్రమానికి వచ్చి ఈ నైతిక మద్దతు తెలపాలని ఈ అవకాశం ఇచ్చిన జేఏసీ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బల్లికురవ మండలం కొప్పరపాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో దాతా సహాయ సహకారాలతో నూతనంగా కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేయగా సోమవారం బల్లికురవ మండలం తహసీల్దార్ అశోక్ వర్ధన్, హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు, పీడీ విష్ణు, కోటేశ్వరరావు, అంజయ్య, సాంబశివరావు కలిసి ప్రారంభించారు. కొప్పరపాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో దాతా సహకారంతో 30,000 రూపాయలతో మరియు సుబ్బయ్య ఫౌండేషన్ తరఫున మరో 30,000 రూపాయలతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులందరూ కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని ఎంఆర్ఓ అశోక్ వర్ధన్ తెలిపారు. ఇంకా నిరాయుధ ఏంటంటే ఈ పోటీ ప్రపంచంలో టీచర్స్ చెప్తా ఉంటాను, తెలంగాణ చెప్తా ఉన్నాము. ఈ
కోటి ప్రపంచంలో కావాల్సింది జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ కావాలి. హూ ఈస్ హూ, వాట్ ఈస్ వాట్, వాట్ హ్యాస్ బీన్ గోయింగ్ దేర్ అనేది కావాలి. అయితే దాని కొరకు కోర్ట్ నైట్ వన్స్ వారికి పీసీ అద్దంకి పట్టణంలోని రాజీవ్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీవారి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 12వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం సందర్భంగా మంగళవారం జరగనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలకు సంబంధించి ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. 12వ వార్షికోత్సవం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణ, తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం, పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవముగా నిర్వహించనున్నారు. కావున భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకొని కళ్యాణంను తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించాలని ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంకు వచ్చి మనస్సులో ఉన్న కోరికలు కోరుకుంటే వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని అర్చకులు చెప్పారు. దేవస్థానం కట్టి 12 సంవత్సరాలైంది. ఈ దేవస్థానం స్వామివారు అద్దంకి శివారులో రాజీవ్ కాలంలో కొలువు తీరినటువంటి ఈ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి స్వామివారిని ఇక్కడ పుట్టరూపంలో ప్రథమం వెళ్ళడం జరిగింది. అది గమనించిన ప్రజలు స్వామివారికి దేవాలయం నిర్మాణం చేసి 12 సంవత్సరాలుగా ఈ స్వామివారి సేవను ప్రతి సంవత్సరం వార్షికోత్సవ రూపంలో కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం 12వ సంవత్సరం పుష్కర కాలం అయింది స్వామివారి దేవస్థానం నిర్మించి. దాంట్లో భాగంగా 12వ సంవత్సరం భాగంగా ఈ స్వామివారికి రేపు ఉదయం గణపతి పూజ, స్వామివారికి విశేషమైన పంచామృతాలతో అభిషేకం, తదుపరి స్వామివారి కళ్యాణం, అలాగే స్వామివారికి హోమం, చండీ హోమం, స్వామివారి సుబ్రహ్మణ్య స్వామం, ఇతర హోమాలు కూడా స్వామివారి సన్నిధిలో జరుగుతూ ఉన్నవి. ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలాగే కుజదోషంతో బాధపడే వాళ్ళు, వివాహం కానటువంటి వాళ్ళు కూడా ఈ స్వామివారి కార్యక్రమంలో పాల్గొనటం వల్ల వాళ్ళకి శీఘ్రమే వివాహం అవుతుంది. సంతానం లేనటువంటి వారు, సంతానం లేక బాధపడే వంటి వారు, కుజదోషం, సర్పదోషాలకు కూడా బాధపడేటువంటి వాళ్ళు కూడా ఈ స్వామివారిని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి సమస్త నాగులతో ఇక్కడ కొలువు తీరినటువంటి ఈ స్వామిని దర్శించడం వల్ల, పూజించడం వల్ల సమస్త దోషాలు తొలగి వాళ్ళకి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు సంతానం లేని వారికి సంతానం, అలాగే వివాహం కానటువంటి వారికి వివాహం కూడా శీఘ్రమే స్వామివారు కలగజేస్తారు. అలాంటి మహిమాన్వితమైన ఈ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కార్యక్రమం రేపు అనగా చాంద్రమానేన ప్రభవావి షష్ఠి ప్రభనామ సంవత్సరే మాఘమాసే బహుళ షష్ఠి మంగళవారం అనగా 22/2/2022 రేపు మంగళవారం జరుగుతూ ఉన్నది. ఉదయం 6 గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు, 11:30 స్వామివారికి వివాహ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్వామివారి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనంతరం స్వామివారికి అన్నదాన కార్య మాతృభాష దినోత్సవం సందర్భంగా అద్దంకి వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో తెలుగు భాషా పండిట్ అయిన డివిఎం సత్యనారాయణు, అనంతలక్ష్మి, మౌనిక, నాగరాజ్ కుమారి, ఉమా అన్నపూర్ణ, సుజాత కలిసి ఘనంగా సత్కరించారు. మాతృభాష దినోత్సవం సందర్భంగా తనను గుర్తించి సత్కరించిన వాసవి వనిత క్లబ్ వారికి సత్యనారాయణ ధన్యవాదములు తెలిపారు. తెలుగు భాష గొప్పతనం మాతృభాషా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ తెలుగులోనే మాట్లాడదాం. మమ్మీయను మృత శబ్దం అమ్మను పిలువంగనెట్లు అనుగనుందు, అమ్మాయని పిలుపు వినగా అమ్మమ్మల మనము సైతం ఆనందించు. అందరు తల్లిదండ్రుల్ని అమ్మా నాన్న అని పిలుద్దాం, మమ్మీ డాడీ సంస్కృతిని విడనాడదాం అని చెప్తూ అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. అలాగే పరభాష పోతపాల వంటిది, మాతృభాష తల్లిపాల వంటిది. మాతృభాషని ఆదరిద్దాం. తల్లిపాలనలో ఉన్న స్వచ్ఛత, తల్లిపాలనలో ఉన్న బలం ఏ దేనికి రాదు కాబట్టి మాతృభాషని మనం మాట్లాడుతూ మన పిల్లల చేత కూడా మాట్లాడించాలని ఈ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటూ ఈ సందర్భంగా మన పిల్లలకు మనం మాతృభాష దినోత్సవం చేసుకుంటున్నాం. మన నెంబర్స్ రాకపోయినా మన సత్యనారాయణ గారు వచ్చి అమ్మ యొక్క గొప్పతనము మన మాతృభాష గురించి చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు చెప్పడం మానేసి ఏయో పిచ్చి పిచ్చి మాటలతోటి పాటలతోటి పిల్లలు సెల్లులతోటి పాడైపోతున్నారు. ఆ సెల్లులు ప్రపంచంలో నుంచి
మన వాస్తవిక ప్రపంచంలోకి తల్లిదండ్రులు వస్తే మన మాతృభూమిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము, మన దేశాన్ని మనం రక్షించిన వాళ్ళం. కొలసపాడు మండలం దైవారావూరు గ్రామంలో శనగ పంటలో ఎక్కువగా కుంకుమ తెగులు సోకిందని రైతులు ఈ విషయాన్ని గమనించి మందులు వాడుకోవాలని మండల వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచు ప్రభావంతో కుంకుమ తెగులు ఎక్కువగా ఉందని, ఒక పంట నుంచి మరొక పంటకు విస్తరిస్తుందని ఏవో తెలిపారు. కుంకుమ తెగులు నివారణకు ఎక్స్కోనసు ద్రావణాన్ని పిచికారీ చేయాలని శ్రీనివాసరావు చెప్పారు. రవి కింద శనగ పంటను బాగా అధిక విస్తీర్ణం వేయడం జరిగింది. దాదాపుగా 2,000 నుంచి 2,700 హెక్టార్ల వరకు కూడా మరి ఈ యొక్క శనగ పంటని విత్తుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో నవంబర్లో కురిసినటువంటి అధిక వర్షాలకి కొంత దెబ్బతిన్నప్పటికీ మళ్ళీ లేట్గా కూడా అదే క్రాప్ను వేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ సంవత్సరం మనకి ఈ యొక్క శనగలో ఎక్కువగా తుప్పు మచ్చలు కనిపించడం ఆశించడం జరిగింది. ఈ యొక్క తెగుళ్ళలో ఇది ఒక కుంకుమ పువ్వు తెగుళ్ళలాగా ఆకుల మీద చిన్న గుండ్రని మచ్చలు ఏర్పడి ఈ యొక్క అడుగు భాగాన ఇవి బాగా ఈ యొక్క చలి మంచు వాతావరణానికి బాగా పెద్ద మచ్చలయ్యి మనకి పంట పక్వ దశకు వచ్చేటప్పటికి పంట అంతా కూడా ఎండిపోవడం జరుగుతుంది. ఇది ఈ యొక్క వాతావరణం కూల్గా ఉండటం వల్ల, నైట్ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల ఈ చలి మంచు వాతావరణానికి ఒక మొక్క నుంచి ఒక మొక్కకి మరి యొక్క సోకటం జరుగుతుంది. ఇట్లా ఒక పొలంలో నుంచి ఇంకొక పొలంలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క తెగులు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. దీనివలన మనకి ఒక ఏరియాలో మనకి ఎక్కువగా దైవాలరావు గ్రామంలో మనకి ఈ యొక్క తుప్పు మచ్చలు ఎక్కువగా కనపడి పంట పక్వానికి రాకముందే ఎండిపోవడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా మనం శాస్త్రవేత్తలను కూడా మండలంలో 1-2 సార్లు పిలిపించి వారి ద్వారా శిక్షణ కూడా రైతాంగానికి ఇప్పించడం జరిగింది. వారు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఈ యొక్క తుప్పు మచ్చలకి నివారణకి ముందు జాగ్రత్తగా మరి యొక్క కాంటాఫ్ కొట్టుకోవటము, దానిలో భాగంగానే విత్తన శుద్ధి చేసుకోవటము, ముందుగా మనం విత్తనం వేసేటప్పుడే M45 తోటి కానీ భవిష్యత్తుతో పాటు కానీ మనకి విత్తన శుద్ధి చేసుకొని నాటుకున్నట్టయితే మనకు విత్తనం ద్వారా వచ్చేటువంటి శిలీంధ్రాలు కానీ లేదంటే యొక్క తెగుళ్ళు కానీ కొంతవరకు నివారించుకోవచ్చు. అంతేకాకుండా మరి యొక్క పంట పక్వ దశ రాకముందే మనము ఈ యొక్క వాతావరణానికి తగ్గట్టుగా హెక్సాకోనాజోల్ లేదా కాంటాఫ్ 400 ml అంటే 400 ml ఒక ఎకరానికి సరిపోతుంది. ఏ సమాప్తం. నమస్కారం.